అందుకని ఆ పార్టీ మాట్లాడిన తర్వాత ఎన్ని న్యూస్ ఆర్టికల్స్ వచ్చినా నేను వీడియో చేయలేదు ఇది అఫీషియల్ స్టేట్మెంట్ కాబట్టి ఖచ్చితంగా తలమై నిలయ మరివెప్పు కంగారు పడక నేనేం తిట్టట్లేదు ఒక అఫీషియల్ పేజ్ ఉంది తమిళ వెట్రిక్ కలగ ఉంది ఇది తమిళనాడులో విజయ పెట్టిన కొత్త పార్టీ ఆయన పార్టీ పెట్టి ఫస్ట్ పార్టీ మీటింగ్ పెట్టి ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ అవుతుంది ఆ మీటింగ్ తర్వాత విజయ్ గారి ఇచ్చిన స్పీచ్ తర్వాత ఏం రకరకాల పార్టీల నుంచి రకరకాల వ్యక్తులు రకరకాల విధాలుగా స్పందించారు అది ఇటు డిఎంకేకి సంబంధించిన ఎంకే స్టాలిన్ గారేనా అటు బీజేపీ వాళ్ళైనా ఇటు ఏడీఎంకే వాళ్ళేనా కాకపోతే సంథింగ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ హ్యాపెండ్ ఇన్ని రోజుల తర్వాత టీవీకే హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చింది ఒక చాలా పెద్ద రూమర్ స్ప్రెడ్ అవుతుంది విజయ గారికి సంబంధించి ఆయన పార్టీకి సంబంధించి ఆ రూమర్ ఏంటో చెప్తా నేను ఇన్ని రోజులు వాళ్ళు సైలెంట్ గా ఉంటే సడన్ గా బయటకు వచ్చి బహిరంగంగా చెప్పాల్సిన అవసరం వచ్చేంత రూమర్ ఏంటి ఎందుకని వాళ్ళు ఏం క్లారిఫై చేశారు ఎందుకంటే దీంట్లో ఒక బిగ్ రెవల్యూషన్ ఉంది అన్ని ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం కానీ ఆ స్పీచ్ హైలైట్స్ మీరు చూస్తే నేను దాన్ని నీట్ గా ట్రాన్స్లేట్ చేశాను ఆ పర్టికులర్ వీడియో మీరు చూస్తుంటే చూసుంటే మీరు చాలా మంది చూసారు ఆ పర్టికులర్ వీడియోని నేను ఒక విషయం చెప్పాను అందులో విజయ గారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ పాసిబుల్ కొలాబరేషన్స్ మాకు మంచిగా అనిపిస్తే అని సో ఈ పర్టికులర్ కొలాబరేషన్ కి సంబంధించి వచ్చిన రూమర్స్ ని క్లియర్ చేస్తూ తమిళనాడు లోని ఏడీఎంకే పార్టీకి విజయ్ గారి పార్టీకి పాసిబుల్ పొత్తు ఉంటదా ఈ క్వశ్చన్ తమిళనాడు లో అందరికీ ఉంది ఏడీఎంకే మీకు ఇప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే జయలలిత గారి పార్టీ ఆవిడ చనిపోయిన తర్వాత మన తెలుగు వాళ్ళకి అంత సుపరిచితంగా అక్కడ ఎవరు లేరు సో ఆ ఫేజ్ విజయ గారు అవుతారా ఎందుకంటే విజయ గార్ పార్టీ పెట్టక ముందు తమిళనాడు టూ థర్టీ ఫోర్ కాన్స్టిట్యూన్సెస్ ఏవైతే ఉన్నాయో అన్ని సీట్లలోనూ ఆయన సొంతంగా నిలబడతారన్నట్టు ఒక వైబెళ్ళింది దానికి భిన్నంగానే విజయ గారు స్పీచ్ లో ఆ లైన్ అన్నారు ఐఎమ్ రెడీ ఫర్ పాసిబుల్ కొలాబరేషన్ అని సో టుడేస్ వీడియో ఇస్ టీవీ కే విజయ్ స్పెషల్ నేను అన్నట్టు చెప్పడం మర్చిపోయిన ఈ వీడియో ఐడియా నాకు ఇచ్చింది కూడా మీరే ఆ ట్వీట్ నాకు పెట్టి తమిళ్లో మొత్తం ఉంది అన్న నాకు అర్థం కావట్లేదు క్లియర్ గా చెప్పండి మా అందరికీ అని చెప్పి మీరు ఒకరు అడిగారు ఎక్స్ లో ఈ పోస్ట్ వైరల్ వెళ్ళగానే సో ఎవరు అడిగారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్ మీద మన నేషనల్ పాలిటిక్స్ మీద కరెంట్ స్ మీద లోకల్ ఇంటర్నేషనల్ మన నుంచి రోజు మీకు వస్తుంది అప్డేటెడ్ గా ఉండాలనుకుంటున్నారు కదా ఖచ్చితంగా కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి ఒక టెన్ ఫిఫ్టీ మినిట్స్ చేయండి ఈజీగా అర్థమయ్యే భాషలో మీకు అర్థమైపోతుంది ఈ వీడియోలో చూడండి ఒకసారి కొత్తగా వచ్చినా లాస్ట్ వరకు చూసి యూ డిసైడ్ యువర్ సెల్ఫ్ సబ్స్క్రైబ్ చేసారుగా ముందు మీకు కాంటాక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లీన్ గా సో దాట్ మీకు క్లారిటీ ఉంటుంది సో విజయగర్ పార్టీ ఏదైతే ఉందో టీవీ హా కలగం ఈ పర్టికులర్ పార్టీ నుంచి చాలా వరకు సీట్లు తీసుకొని డైరెక్ట్ గా కొలాబరేట్ అవుతారని చాలా న్యూస్ ఆర్టికల్స్ వచ్చాయి ఎప్పుడైతే విజయగర్ గారి పార్టీ మీటింగ్ అయింది ఎందుకంటే ఆయన పార్టీలో మాట చాలా క్లియర్ గా ఉన్నారు నా ఐడియాలజికల్ ఎనిమీ బీజేపీ అయితే నా పొలిటికల్ డిఎంకే సో ఈ రెండు పార్టీల గురించి మాట్లాడారు మధ్యలో ఉండే ఏడీఎంకే గురించి పెద్దగా ప్రస్తావించలేదు కాబట్టి లుక్ మీకు ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే జాగ్రత్తగా వినండి ఇదే పేర్లను మన ఆంధ్ర పాలిటిక్స్ లో తీసుకుందాం కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు ఇది రెండు వేల పద్నాలుగు ఆయన పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ హఠావ్ దేశ్ బచావ్ అన్నట్టు కాంగ్రెస్ ని తీవ్రంగా ఖండిస్తూ అందులో కవిత గారు ఉన్నారు కేసీఆర్ గారు ఉన్నారు జగన్ గారు ఉన్నారు రాహుల్ గాంధీ గారు ఉన్నారు ప్రియాంక గాంధీ గారు ఉన్నారు సోనియా గాంధీ గారు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు చాలా మంది అప్పుడు ఏం భావించారంటే వీళ్ళిద్దరు పొత్తు పెట్టుకుని ఎలక్షన్స్ దిగుతారేమో అనుకున్నారు అది జరగకపోయినా ఆయన ఆ టైంలో పార్షియల్ గా టీడీపీకి సపోర్ట్ ఇచ్చారు అండ్ ట్వంటీ ఫోర్టీన్ లో టీడీపీ గెలిచింది కూడా సో సిమిలర్ గా అనుకోండి విజయ గారు ఆయన డిఎంకే పార్టీ గురించి మాట్లాడారు అటు బీజేపీ గురించి చాలా గట్టిగా మాట్లాడారు ఈ కమ్యూనల్ పాలిటిక్స్ నేను చేయను అని అంటూనే ద్రవిడియన్ పాలిటిక్స్ కూడా నేను చేయను అని చెప్పకనే అని చెప్పేశారు బట్ ఏడిఎంకే గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు సో రూమర్స్ అనేవి రావడం సహజం అలా చాలా వచ్చాయి కూడా బట్ ఒక రూమర్ ఏమొచ్చిందంటే పెక్ ఎయిటీ సీట్స్ నాకు కావాలి అని విజయ్ గారు అడిగినట్టు ఏడీఎంకే ని ఏడీఎంకే థాట్ ప్రాసెస్ లో ఉన్నారు ఏ కాన్స్టిట్యూన్సీ విజయ గారికి ఇద్దామని ఆల్రెడీ టాక్స్ నడిచిపోతాయన్నట్టు చాలా న్యూస్ పేపర్ లో చాలా న్యూస్ ఆర్టికల్స్ వచ్చేసాయి నా ఇప్పుడు దీన్ని క్లియర్ చేస్తూ ఈ ఆర్టికల్లో చాలా క్లియర్ గా రాశారు ఏదైనా పార్టీలో మేము గానీ ఎవరికైనా పొత్తు పెట్టుకుంటే మేమే స్టార్ క్యాంపైనర్స్ గా ఉంటాము ఆ కోలేషన్ కి మేమే లీడర్ గా ఉంటాం గానీ ఇంకొక స్టార్ క్యాంపైనర్ మేము వెళ్లం అని మీనింగ్ వచ్చేటట్టు రాశారు అంత పెద్దగా తమిళలో ఉన్నా దాని మెయిన్ మీనింగ్ అదే సో మీకు అర్థం కాలేదని నాకు అర్థం అవుతుంది చాలా క్లియర్ గా చెప్తే చాలా జాగ్రత్తగా చూసే వాళ్ళు చాలా మంది పాలిటిక్స్ అర్థం కాని వాళ్ళు ఉంటారు అందరికీ అర్థం అయ్యేలాగా ప్రతి ఒక్కరు పొలిటికల్లీ అవేర్ గా ఉండాలి లిటరేట్ గా ద రీజన్ సింపుల్ ఇవాళ రోజున నువ్వు చదివే చదువు నుంచి నువ్వు కట్టే పెట్రోల్ బిల్ నుంచి నువ్వు కట్టే ఎలక్ట్రిసిటీ బిల్ నుంచి నువ్వు ఉండే రియల్ ఎస్టేట్ ధరల వరకు రేపు నువ్వు ఇల్లు కొనుక్కుందాం అనుకున్నా కార్ కొనుక్కుందాం అనుకున్నా ఏదైనా డిసైడ్ చేసేది పాలిటిక్సే సో నేను ప్రైవేట్ లైఫ్ బతుకుతున్నాను నాకు పాలిటిక్స్ అనవసరం అనుకోవడం చాలా తప్పు నువ్వు డిసైడ్ చేయాలి నీకు ఎలాంటి లీడర్ కావాలో అందుకే క్లియర్ గా చెప్పినా జాగ్రత్తగా విను తమిళనాడు పాలిటిక్స్ ఎప్పుడు కోలేషన్ బేస్డే ఉన్నాయి అంటే స్టార్ క్యాంపెయినర్స్ ఉన్నారు డిఎంకే డిఎంకే వీళ్ళందరూ గానీ కాంగ్రెస్ లో బీజేపీలు ఏవైతే ఉన్నాయో తమిళనాడు పెద్ద మార్క్ తీసుకురాకపోయాయి ఎప్పటికప్పుడు ఎవరు రాజకీయ లబ్ధికి సంబంధించిన వాళ్ళు ఏ పార్టీతో పడితే ఆ పార్టీతో కోలేట్ అయ్యారు కాంగ్రెస్ గానీ బీజేపీ గానీ డిఎంకే తో గానీ ఏడీఎంకే తో గానీ ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకటే పర్సన్ ఒకటే పార్టీ తరపున ఎలక్షన్స్ లో నిలబడి పొత్తు లేకుండా గెలిచినట్టు గత యాభై సంవత్సరాలుగా లేదు లాస్ట్ ఐ థింక్ గారిని కాంగ్రెస్ తరపున నిలబడి డిఎంకే అగేన్స్ గా గెలిచారు ఇదే కామరాజ్ గారు ఫిఫ్టీ ఫీట్ కట్ అవుట్ ని విజయ్ గారు తన ప్రసంగంలో పెట్టారు వెనకల స్టేజ్ పక్కన అంటే ఆయన నేను రెస్పెక్ట్ చేస్తానని చెప్పి అప్పుడే చాలా మంది సింగిల్ గా పోటీ చేస్తారనుకున్నారు కానీ రియలిస్టిక్ గా ఆలోచిస్తే ఆయన ఎవరితో ఒకరితో పొత్తు పెట్టుకోవాల్సిందే కాకపోతే నేను గానీ ఏ డిఎంకే తో పోటీ పడితే కచ్చితంగా వాళ్ళే స్టార్ క్యాంపైనర్స్ అవుతారు నేను ఒక స్టెప్ వెనకలే ఉంటా సో అది మా కొద్దు అని మీనింగ్ వచ్చినట్టు ఈ ట్వీట్ లో ఉంది ఈ అప్డేట్ లో ఉంది అంటే ఇండైరెక్ట్ గా అదే డిఫరెంట్ పార్టీస్ ఉంటాయి కదా కమ్యూనిస్ట్ పార్టీ లాంటి పార్టీస్ ఉంటాయి కదా ఏ పార్టీస్ అయితే విజయ్ గారి పార్టీలో కలిస్తే విజయ్ గారే ఆయన పార్టీ పేరు మీద క్యాంపైనింగ్ జరుగుతుంది ఈ కోలేషన్ మొత్తానికి ఆయనే లీడర్ గా ఉంటారు అలాంటి పొత్తు మాత్రమే నాకు కావాలి అని ఆయన ఖరాఖండిగా చెప్పినట్టు ఎందుకంటే తమిళనాడు పాలిటిక్స్ ఆంధ్ర పాలిటిక్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సింగిల్ గా నిలబడిన క్యాంపెయినింగ్ ఆయన పేరు మీద జరిగింది ఇటు కూటమి సైడ్ కూడా కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నారు కదా అని ఆయన షాడో అయిపోలేదు ఇన్ఫాక్ట్ కూటమి గెలవడంలో ఆయన పేరు కూడా బలంగా వినబడింది చంద్రబాబు నాయుడు గారి పేరుతో పాటు సో ఇలా ఇండివిజువల్ ప్లేయర్స్ పొత్తు పెట్టుకున్నా కూడా ఒక షాడో అయిపోయే సిచువేషన్ మన ఆంధ్రలో లేదు బట్ తమిళనాడు ఎప్పుడు కోలేషన్స్ మీద అది ట్వంటీ సిక్స్టీన్ లో సిక్టీ గెలిచిన సి వాళ్ళకి టూ థర్టీ ఫోర్ సీట్స్ ఉన్నాయి అంటే వన్ సెవెంటీన్ గెలిస్తే వన్ సెవెంటీన్ ఎవరు గెలిస్తే అరౌండ్ వన్ థర్టీ సీట్స్ ట్వంటీ సిక్స్టీన్ లో ఏఎంకే వస్తే సిమిలర్ నెంబర్ డిఎంకే వచ్చింది ట్వంటీ ట్వంటీ వన్ లో బట్ అలా సీట్ నంబర్ ఎలా అచీవ్ చేశారు విత్ దిస్ కోలేషన్స్ అందుకే హెచ్ టు హెడ్ బ్యాటిల్ ఉన్నప్పుడు కోలేషన్స్ ఇంపార్టెంట్ అలా వన్ థర్టీ నంబర్ ఎలా అచీవ్ చేశారు అటు డిఎంకే గానీ ఇటు డిఎంకే గానీ ఈ కోలేషన్ పవర్ వల్లే అండ్ ఈ విజయ గారికి పళని స్వామి గారికి మీటింగ్ జరిగిందని పళనిస్వామి గారి ఏడీఎంకే కి సంబంధించి సో ఈ ఎయిటీ సీట్స్ డిస్కషన్ అంతా ఇక్కడ వస్తుంది ఇక్కడ నేను విషయం చెప్దాం అనుకుంటున్నా ఇది మీకు అర్థమైతే మీకు ఇండియన్ పాలిటిక్స్ చాలా ఈజీగా అర్థమైపోతాయి ఇట్స్ కాల్డ్ పొలిటికల్ మయోపియా ఈ టర్మ్ గురించి చెప్పాలంటే దూరదృష్టి లేకుండా ఇమీడియట్ రిటర్న్స్ కోసం జాగ్రత్తగా వినండి ఇమీడియట్ రిటర్న్స్ కోసం మనం ఏదైనా పాలసీలు గానీ ఏదైనా డేషన్స్ గానీ తీసుకుంటే దాని పొలిటికల్ మయోపియాంట్ అంటే నేను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పదలుచుకోవట్లేదు ఎందుకంటే ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్ రిజల్ట్ రాబోతుంది కాబట్టి మహారాష్ట్ర ఎలక్షన్స్ ఎగ్జాంపుల్ గా తీసుకుందాం రాజ్ ఠాక్రే గారు ఎవరైతే ఉన్నారో బాలసేబ్ ఠాక్రే గారు బ్రదర్స్ అని ఈ బాల్ ఠాకరే గారు ఎంత బలంగా మాట్లాడగలుగుతారో ఎంత ఫెరోషియస్ గా ఉండగలుగుతారు ఈయన అలాగే ఉంటారు బట్ ఫ్యామిలీ పాలిటిక్స్ వల్ల ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల ఉద్దవ్ ఠాకే గారికి వెళ్ళిపోయింది శివసే ఆ టైంలో తర్వాత రాజ్ బయటికి వచ్చి మహారాష్ట్ర నవనిర్మాణ సేన పెట్టుకున్నారు తన పార్టీ ఆయన క్లియర్ స్టాండింగ్ ఉంది టూ థౌసండ్ ట్వెల్వ్ లో బాల్ ఠాకే గారు చనిపోయిన తర్వాత ఒక వాయిడ్ క్రియేట్ అయింది కాకపోతే ఇంకా పొలిటికల్ మయోపియా ఉండడం వల్ల దూరదృష్టి లేకపోవడం వల్ల అప్పుడప్పుడు మోడీ గారిని తిడతారు అప్పుడప్పుడు పోగొడతారు అప్పుడప్పుడు రాహుల్ గాంధీ గారు అంటారు కొన్నిసార్లు కాంగ్రెస్ అంటారు కొన్నిసార్లు బీజేపీ అంటారు ఆయన वो स्वीकारेंगे नहीं याचा नंतर हिंदुस्तान से तिसऱ्यांदा पंतप्रधान बनणारे भारतीय पंतप्रधान नरेंद्र मोदी जी साल प्रो नेशन आयडिओलॉजी अंटार कोणीसार्लो मराठी गुरुची माडतार इला मिक्स एंड मॅच आवडम वल्ला ఆయన ఎప్పుడు ఆ పవర్ కి రీచ్ అవ్వలేకపోయారు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే తమిళనాడు ఎలక్షన్స్ అరౌండ్ వన్ ఇయర్ ఉంది విజయ గారి ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ లో ఉంటారు పోటీ చేసేటప్పుడు ఆయనకు గానీ పొలిటికల్ మయోపియా గానీ ఉంటే ఇట్స్ వెరీ డేంజరస్ సో అది ఆయన కుండకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదైతే ఐడియాలజీ మీద ఆయన స్టాండ్ అవుతున్నారో దానికి ఒక లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకుని దాని దిశగానే వెళ్ళాలైనా అట్ ద సేమ్ టైం ఇటు డిఎంకే స్ట్రాంగ్ గా ఉంటది ఎందుకంటే తమిళనాడు ఇండియాతో కంపేర్ చేస్తే హెల్త్ సెక్టర్ హెడ్ ఆఫ్ ద కర్వ్ అంటారు ఓవర్ ఆల్ ఇండియాతో కంపేర్ చేస్తే సో వాళ్ళకి అక్కడ ఒక ఎడ్జ్ ఉంది వాళ్ళు చిన్న వినింగ్ స్ట్రీక్ లో ఉన్నారు ఇటు ఏడీఎంకే కొంచెం అలా పక్కన పెడదాం బీజేపీ రూపంలో అన్నమలైనా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు మొన్న మహారాష్ట్ర ఎలక్షన్స్ జరిగింది నేను తమ్మేళ్ళ లో పవన్ కళ్యాణ్ గారిని పెట్టి బీజేపీ గేమ్ ప్లాన్ అని రాశా ఒకసారి వీడియో చూడండి మీరు కొంతమంది నాకు డిఎంస్ చేశారు ఆ టైంలో కళ్యాణ్ గారి ఫోటోని ఎందుకు పెట్టారు ఇక్కడ మహారాష్ట్రకి కళ్యాణ్ గారికి ఏం సంబంధం అంటే నేను వీడియో పెట్టిన త్రీ డేస్ తర్వాత కళ్యాణ్ గారు నిజంగా మహారాష్ట్ర వెళ్ళారు బీజేపీ కళ్యాణ్ గారిని నింపింది సో నేను ఏదైనా పెడితే చాలా ఆలోచించి చాలా రెస్పాన్సిబుల్ గా పెడతా అలాగే నేను విజయ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ తమిళనాడు ఎలక్షన్స్ ముందు దే విల్ హ్యావ్ టు క్యాంపెయిన్ అగేన్స్ట్ ఈచ్ అదర్ అన్నట్టు నాకు థాట్ ఉంది సో ఇప్పుడు బీజేపీ గాని అన్నమలై గారికి తోడుగా పవన్ కళ్యాణ్ గారిని దింపితే ఇటు విజయ్ గారికి అటు డిఎంకే కి అదొక స్ట్రాంగ్ హిట్ అది తమిళనాడు పాలిటిక్స్ లో ఆల్రెడీ కళ్యాణ్ గారు ఉదయనిధి స్టాలిన్ గారి స్పీచ్ ని అటాక్ చేశారు Who ever said this? Let me tell you, sir. You cannot wipe out Sanatana Dharma. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది కమింగ్ డేస్ చూద్దాం ఏది ఏటో ఈ ఎంటైర్ ఈక్వేషన్ మీద టీవీ కే స్టాండ్ మీద ఆ పార్టీ చేయబోయే రాజకీయం మీద మీ ఉద్దేశం ఏంటి కింద కామెంట్స్ రాయండి నేను కూడా తెలుసుకుందాం అనుకుంటున్నాను అండ్ ఎనీ న్యూస్ ఆర్టికల్ అది అఫీషియల్ గా వచ్చినంత వరకు అది రూమరే అందుకని ఆ పార్టీ తర్వాత ఎన్ని న్యూస్ ఆర్టికల్స్ వచ్చినా నేను ఏ వీడియో చేయలేదు ఇది అఫీషియల్ స్టేట్మెంట్ కాబట్టి ఖచ్చితంగా నేను వీడియో చేయాలి అండ్ ఖచ్చితంగా టీవీ కే డిఎంకే తోతో కలవదా అంటే దాని దగ్గర మన దగ్గర ఆన్సర్ ఉండదు ఎందుకంటే పాలిటిక్స్ లో ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు ఇది వాస్తవం ఇది ఎనీ టైమ్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ పాలిటిక్స్ సంబంధించి మన థాట్ ప్రాసెస్ ఎక్కడ ఉండాలంటే మనకి డెవలప్మెంట్ జరుగుతుందా ఏ గవర్నమెంట్ అయినా ప్రో పీపుల్ ఉందా వాళ్ళ పాలసీస్ ప్రో పీపుల్ ఉన్నాయా వీటిని మనం క్వశ్చన్ చేస్తూ ఉండాలి అదర్ దాన్ నీడ్ టు డూ ఇస్ సిట్ ఏ పార్టీతో కోవలేషన్ జరిగినా కూడా అది వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం అది వాట్ యూ ఫీల్ లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్ అండ్ ఇందాక చెప్పినట్టు అన్నమలయ గారిని కళ్యాణ్ గారిని బీజేపీ దింపుతా అనుకుంటున్నారా తమిళనాడు గడ్డ మీద వాట్ యూ థింక్ అది కూడా నాకు కింద కామెంట్స్ రాయండి ఒకవేళ వస్తే అది బీజేపీకి అడ్వాంటేజ్ గా ఎందుకంటే కళ్యాణ్ గారు ఏ పార్టీ ప్రోగా మాట్లాడితే ఆ పార్టీ వినింగ్ స్టేట్ కంటిన్యూ వచ్చింది సో లెటర్ అండ్ మీరు నా వీడియోలో ఇక్కడ వరకు వచ్చారంటే ఆ వీడియోలు మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ మీరు ఒక వాల్యూ పొందుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ ఇలాంటి వీడియోస్ మిమ్మల్ని ఆలోచింప చేసే వీడియోస్ ఒక టెన్ మినిట్స్ సింపుల్ వర్డ్స్ లో కాంప్లెక్స్ సబ్జెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోస్ రోజు ఒకటి నా నుంచి మీకు వస్తుంది నేను పెట్టి పెట్టగానే మీ దగ్గర రావాలి కదా సో విత్ ఇన్ సెకండ్స్ వచ్చేయాలంటే కింద సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ టెన్ మినిట్స్ పెండ్ చేయడం చాలా అవసరం లేదు ఒక నాలెడ్జ్ పిల్ల పని అది మీరు డే అయినా కన్జ్యూమ్ చేయొచ్చు నైట్ అయినా కన్జ్యూమ్ చేయొచ్చు ఎనీ టైం నాకు డైరెక్ట్ గా కనెక్ట్ అవుదాం అనుకున్నా లేదా ఇలాంటి వీడియో రిక్వెస్ట్ ఇద్దాం అనుకున్నా ఇన్స్టాగ్రామ్

ఇన్కమ్ హ్యాక్స్ నేను వీడియో వీడియో మీ లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి ఇలాంటి వీడియోస్ కూడా చేస్తున్నా సో మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి నేను మళ్ళీ మిమ్మల్ని రేపు మనం మనందరం కలిసి ఎదగాలి కలిసి పెరగాలి అస్ ఆల్ రైస్ టుగెదర్ రైజ్ అబవ్ కన్వీనియంట్ పాలిటిక్స్ రైజ్ అబౌ యాంటీ పీపుల్ పాలిసీస్ రైజ్ అబౌ హేట్ ఏజుడ్ అంటే మనం జై హింద్ జై భారత్ జై జై